తిరుపతికి చేరుకోనున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసే అవకాశం. అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టమన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించే అవకాశం. ముందు రోజు కార్లు దాచారని మొదటి రోజు ఆ కార్ల మీద దాడి చేయడం జరిగిన తర్వాత మనందరం కూడా వీడియో చూసాం. మంచి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు. దాని మీద దాడి జరగలేదు. అతను అద్భుతంగా నటుడు, అద్భుత నటనతో 5 గంటల వరకు బాగున్న వ్యక్తి 6 గంటలకంతా చేతి కట్టుకట్టి, కాళ్ళు కట్టుకట్టి, వీల్ చైర్ ఎక్కి, చచ్చర్ ఎక్కి, వెంటిలేటర్ పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం చేశారు. ఆ నటనతో చాలామంది ఉద్యోగస్తులు తీసుకెళ్ళారు, 37 మంది జైలు పాలయ్యారు. చివరికి వెళ్ళి అతను మరిచిపోయింది, భగవంతుడు హాస్పిటల్లో చేరాను. ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలకు తనకి కాలు నుంచి తల వరకు సిటీ స్కాన్ తీపిచ్చాడు. తన హాస్పిటల్లో స్పష్టంగా 6 రిపోర్టులు ఇచ్చారు. 6 సిటీ స్కాన్ రిపోర్ట్, చిన్న గాయం కూడా తనకు జరగలేదు లేదు అని. చిన్న 37 మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం ఊరుకు చూచుంటామా అని అడుగుతున్నాం. ఈరోజు మోహిత్ 6:00 PM నుంచి రాత్రి 10 గంటల వరకు 9:10 వరకు సాక్షాత్తు జిల్లా పంచాయత్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాడు. చూపించారు సిసి ఫుటేజ్ రికార్డు ఉంది, సెల్ ఫోన్ కూడా లేదు. అయితే 2 నెలల తర్వాత మోహిత్ పేరున A37గా చేర్చి లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ఇంత ప్రజాస్వామ్యం ఆలోచించారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలియజెప్తున్నా ఈరోజు మావాడు ఒకటి అంటాం నాన్న, నేను కూడా ప్రజా పోటాలకు సిద్ధమవుతా. ఏమీ తెలియని నన్ను, ఏ సంబంధం లేని నన్ను, అతను అంకుల మీదే గొడవ జరగలేదు, అంకుల మీదే దాడి జరగలేదు. అటువంటిది నా స్నేహితుడు పెళ్ళికి నేను పోతుంటే వాళ్ళు మార్నింగ్ పడుతాం, వాళ్ళ స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో, ఆ పెళ్లి చూసుకుని వాళ్ళు రాత్రికి వెనక్కి రావాలి. ఈవెన్ 11:10 ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎల్లుండి సిటీకి పోవాలి అందరం కలిసి. గత 7 రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్, మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు. కావాలని సెన్సేషన్ చేయాలని ఎవరినో మెప్పించడం కోసం, ఉప్పు కోసం చేతుడు దుర్మార్గంలో ఆలోచన ప్రజలు క్షమించరు. పోరాటాలు సిద్ధపడుతున్నాం, ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నాం. ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నాం.